MPTC లకు బడ్జెట్ లో నిధులు కేటాయించి సముచిత స్థానం గౌరవం దక్కేలా ప్రభుత్వం మార్గదర్శకాలు చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మధురెడ్డి అన్నారు. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా కాశీనాథ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మధురెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వివిధ శాఖల అధికారులు వారి వారి నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా రాంపూర్ సర్పంచ్ రామ్రెడ్డి, కిష్టాపూర్ సర్పంచ్ గోదావరిలు రెండు గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని తెలిపారు. కొంగోడు గ్రామానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి నియమించాలని సర్పంచ్ మంజుల సత్యనారాయణ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కాబట్టి మాకు కూడా స్పెషల్ కింద ఏదైనా ఫండ్స్ ఇప్పించి మాకు ఎంపీటీసీలకు తగిన గౌరవం కూడా ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. మాకు ఏదైనా విలేజ్ లో పోతే గౌరవం లేకుండా పోయే సార్, మాకు ఏం పెట్టిగా వచ్చినావు, మా ఊరికి ఏం పెట్టినావు అంటారు సార్. ఫస్ట్ ఏం పెట్టినావు అంటే నా పంట కింద నేను ఎందుకంటే వాళ్ళ ఎంపీటీసీ ఉంటే కూడా ఆ ఊర్లో ఆ ఊరి ఒక బాడీ మీటింగ్ అయిందంటే కూడా ఊర్లో షేమ్గా ఫీల్ అయితే సార్. చేరుండదు ఏముండదు ఎంపీటీసీలకు. కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకుండా మా దగ్గర కొన్ని నిధులు ఉన్నాయంటే ప్రజలు మేము కూడా అందరితో పాటు కలిసి ఉంటాం అనేది మా ఈ ఆర్థిక సంవత్సరంలో 5,57,00,000 రూపాయలు ఖర్చు చేసుకోవడం జరిగింది. 2,27,934 వందనాలు కల్పించుకొని 75% తోని నిలవడం జరిగింది. అదేవిధంగా మన ఎంసీసీలో క్రిమిటోరియాలో 2 తీసుకోవడం జరిగింది. వైకుంఠధామాలు వరిగుంటం చిన్నగంపు 2 కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ 1 week లో కంప్లీట్ చేస్తామని చెప్పారు సార్ సర్పంచ్. వాళ్ళకు కొంత బడ్జెట్ ఉన్నట్టయితే, కొన్ని అధికారాలు ఉన్నట్టయితే కూడా వాళ్ళు ప్రజలలో దిగటం బాగుంటుంది అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్నో విధాలుగా ఆలోచన చేసి ఎంపీటీసీలు మనం పెట్టింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన కొరకు దయచేసి మీరు పెద్ద ఉద్యమంతో ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం చెప్పినట్టు ఇప్పుడు ఏవైతే ఒడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా ఒడ్ల కొనుగోలు కేంద్రాలు పోతున్నాయి. ఇప్పుడు ఏవైతే కళ్ళాలు చేసుకున్నామంటే కూడా అవి కూడా ఒక 15 రోజులు చేసుకుంటేనే ఉంటాయి, లేకపోతే అనేది కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద తెలంగాణ మీద ఖర్చుతోటి ఇవన్నీ చేయాలని చూస్తున్నది. ప్రజలు విజ్ఞులు చాలా అంతవరకు అందరూ కూడా ఆలోచన చేస్తారు. మరి దీన్ని తొట్టు పెట్టాలంటే ఎవరు తొక్కపడరు అనేది కూడా నేను మనం చేస్తున్నా, గట్టిగా నేను ఆమిస్తున్నా. తెలంగాణ కూడా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న యోధులం మనం. అందుగురించి ఆత్మధైర్యంతో ఆత్మస్థైర్యంతో మన అధికారులు కానీ మన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ ముందుకు పోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.